సహిస్తాం భరిస్తాం తర్వాత తీసుకెళ్లి తోలు ఒలిచేస్తాం తర్వాత ఇప్పుడు ప్రజాస్వామ్యం అనగానే మనం కూర్చోబెట్టి అంటే మాట్లాడితే పోలీస్ మా ఎవరు మాట్లాడినా మనం నేర్చుకోవాల్సిందే ఒక ఆడపిల్లని మీరు ఇళ్లలోకి వచ్చేసి తీసుకెళ్తానంటే అది రాజ్యాంగ ఉల్లంఘన కాదు మరి అడిగేవాడు లేకపోతే ఎవడైనా ఏదైనా చేసేస్తాడు ఆ రోజు 2008లో కూడా నేను మాట్లాడుతుంటే నాకు నా ఇంటిల్లి పాది రేప్ థ్రెట్స్ రేప్ థ్రెట్లు ఇస్తారంటే అసలు ఏమనుకుంటాడు ఎవడైనా అరే ప్రజాస్వామ్యంలో మాకు ఈ విషయం ఇష్టం లేదయ్యా మాకు ఒక మాట అంటాం వస్తాం మీ ఇంట్లో మీ భార్యను రేప్ చేస్తాం ఏమనుకుంటాడు ఒక్కొక్కడు మీ పిల్లల్ని చంపేస్తాం ఇది నాకు వచ్చిన బెదిరింపులు ఇవన్నీ తట్టుకొని వచ్చాను ఇప్పుడు చెప్పలేదు బయటికి ఇప్పుడు చెప్తున్నాను మీకు మన పబ్లిక్ చూశారు నిలబడగానే వాళ్ళకి అందరికి కోపాలు వచ్చేసినాయి అంటే మీరు చంపేయచ్చేమో మీరు చంపేస్తారే మీరు బెదిరింపులు ఇచ్చేయచ్చా మేమందరం పడాలా మేము అంటే భారతదేశం మీ ఒక్క సొంతమా మీ తాతగారు సొమ్మా భారతదేశం మాది కాదా ఇది మీ ఒక్కడికి హక్కు ఉందా ఇక్కడ ఈ తెగింపు లేకపోతే మనం పిరికితనంతో చచ్చిపోతాం చాలామంది పెద్దవాళ్ళకి చాలామంది పెద్దలకి చాలామంది పెద్దలకి ఏం చెప్పానండి పాపం మీ తట్టుకోగలవా క్రిమినల్స్ నేను మీ అంత పిరికొని కాదండి నేను అని చెప్పి మీ అంత పిరికొని కాదు నేను తట్టుకోగలవా అంటే మీరు తట్టుకోవడానికే కదా మేముంది అంటే పుట్టగానే ఎవడు మర్డర్ హంతకుడు అయిపోడు ఎవడు పుట్టగానే ఎవడు మహాత్ముడు అయిపోడు సాధన ద్వారా అది మంచి కానీ చెడు కానీ అలాగే ప్రజాస్వామ్యాన్ని కూడా మనం పరిరక్షించుకోవాలంటే సాధన చేయాలి ఇక్కడ